హలో ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఓల్డ్ పాటింగ్ మిక్స్ని మళ్ళీ రీజ్యూనేట్ చేయాలన్నా లేకపోతే రీయూస్ చేయాలన్నా ఏం చేయాలి అలా చేయాలి అని. సో ఇవాళ వీడియోలో మనం ఆ ఓల్డ్ పాటింగ్ మిక్స్ని మళ్ళీ రీయూస్ ఎలా చేయొచ్చో చూద్దాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ గార్డెన్. సో ఇది మనం వాడిన సాయిల్. సో చూసారా, ఈ సాయిల్లో ఎర్త్వర్మ్స్ ఏ సైజులో ఉన్నాయో. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మనకి మన సాయిల్ ఫర్టిలిటీ ఎలా ఉందో మనకు తెలుస్తుంది. చూసారా, ఓకే. ఇంకా వాటిని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేదు నాకు. ఓకే, యాక్చువల్లీ మనది ఆర్గానిక్ సాయిల్ కాబట్టి అదిగో. ఓకే, అదిగో తువ్వే కొల్లి వస్తున్నాయి. చూసారా, ఈ మొక్కలు, ఈ కంటైనర్లో మొక్కలు లేవు కానీ ఇంకా లైఫ్ ఉంది. అంటే నీళ్ళు పోయడం ఆపేసి ఉంటే ఇవన్నీ చచ్చిపోయి ఉండే. సో అండ్ సాయిల్ చూడండి ఎంత లూజ్గా ఉందో, ఎంత పోరస్గా ఉందో. నిన్న ఈవినింగ్ వాటర్ చేస్తాం అన్ని మొక్కలతో పాటు. సో ఇప్పుడు మనం ఇందులోంచి ఎర్త్వర్మ్స్ కలెక్ట్ చేస్తాము, అది ఇంకొక వీడియో చేస్తాను. వర్మికంపోస్ట్ ఎలా మనం చేసుకోవచ్చో. ఓకే, ఇప్పుడు ఈ సాయిల్లో మనం నీమ్ కేక్ని కొంచెం యాడ్ చేద్దాం. ఓకే, ఎందుకంటే ఏమన్నా ఇన్ఫెక్షన్స్ అవి, సాయిల్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఓ 2-3 గుప్పుళ్ళు నీమ్ కేక్ అంటే వేప పిండిని. ఈ సాయిల్ అయితే ఆర్గానిక్గా లైఫ్తోనే ఉంది కానీ అందులోని న్యూట్రియంట్స్ అన్నీ వాడేసాం కాబట్టి మళ్ళీ నర్సరీలో ఇలాంటి సాయిల్ అమ్ముతారు, అంటే ఎరువుతో పాటు ఉన్న మట్టిని అమ్ముతారు. సో అది మళ్ళీ దీంట్లో కలుపుతున్నాను. ఓకే, రెండు అంటే ఇందులో సాయిల్ వెళ్ళింది, తర్వాత కొంచెం మెన్యూర్ వెళ్ళింది, ఇంకా నేను కొంచెం వర్మి కంపోస్ట్, ఇవి కూడా నర్సరీల్లో బ్యాగ్స్ లాగా అమ్ముతారు కొంచెం. ఓకే, ఇలాగ 3 గుప్పుళ్ళు అనుకోండి. ఓకే, వర్మి కంపోస్ట్ కలిపాం. తర్వాత ఇంకా ఏం కలపాలంటే, లాస్ట్ టైం మనం ఎప్సమ్ సాల్ట్ వీడియోస్ చేసుకున్నప్పుడు మనం డిస్కస్ చేసాం కదా, ఎప్సమ్ సాల్ట్ ఏమన్నా మనం ప్లాంట్స్ అది మనం రీపాట్ అది చేసుకున్నప్పుడు ఆ ట్రాన్స్ప్లాంట్ షాక్ నుంచి ప్లాంట్స్ని కాపాడుతుంది. అండ్ మెగ్నీషియం సల్ఫేట్ కాబట్టి ఆ 2 మినరల్స్ కూడా ప్లాంట్స్కి అందుతాయి. సో ఎప్సమ్ సాల్ట్ ఇది మనం ఆర్గానిక్, ఇది న్యాచురల్గా అవైలబుల్గా ఉండే సాల్ట్ అన్నమాట. తర్వాత ఎగ్ షెల్స్ ఉంటాయి కదా మన కోడిగుడ్లు, వాటిల్ని ఇలాగ ఫైన్ పౌడర్లా చేసి గుడ్లు మిక్సీ వేస్తే వచ్చిన పౌడర్ కాల్షియం. ఓకే, సో ఎగ్ షెల్ పౌడర్ కూడా కొంచెం కలిపాను. ఇంకా అన్నీ ఎక్కువ కాకుండా కొంచెం ఈ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఒక గుప్పుడు అలా పర్లేదు. ఇది మస్టర్డ్ కేక్, అంటే మనకి ఇక్కడ మనం వాడే ఆవ నూనె కానీ నార్త్ సైడ్ ఆవాలు ఎక్కువ వాడతారు ఆయిల్స్కి, వాటికి వచ్చే ఈ ఆయిల్ తీసేసినాక వచ్చే గట్టి మనం నువ్వులు చేసినప్పుడు తెలగపిండి అంటాం కదా, సో అలాగా ఆవాలు నూనె తీసినాక వచ్చే ఆ కేక్ పౌడర్, ఇది మస్టర్డ్ కేక్ పౌడర్. ఓకే, ఇది చాలా రిచ్ మాట, మైక్రోన్యూట్రియంట్స్ బోల్డ్ ఉంటాయి, నైట్రోజన్ ఉంటుంది, ఇంకా మొక్కలకు కావాల్సిన అన్నీ ఇందులో ఉంటాయి. సో అదొక గుప్పుడు. ఓకే,
ఇప్పుడు నేను వేసినవి మనం మొక్కలకి బయట కూడా ఇస్తుంటాం, కాకపోతే ఇందులో మిక్స్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం కొత్త ప్లాంట్స్ పెట్టినప్పుడు అవి యాక్టివ్గా అంటే క్విక్ స్టార్ట్ లాగా ఒకసారే బాగా పెరుగుతాయి అన్నమాట. మనం స్లోగా కాకుండా ఒకసారే బాగా పెరుగుతాయి. అండ్ మీరు కూడా ఇవే వేయాలని లేదు, మీ దగ్గర ఉన్నవి ఏవైనా అంటే బలమైన వస్తువులు వేసుకోవచ్చు. ఇప్పుడు మీకు మస్టర్డ్ కేక్ మనకు దొరకదు, నేను ఆన్లైన్లో తెప్పించాను. తర్వాత మనం బోన్ మీల్ వేసుకోవచ్చు, కొంచెం బ్లడ్ మీల్ కలుపుకోవచ్చు అలా అన్నమాట. ఏమైనా ఇలాంటి ఆర్గానిక్గా బలమైన వస్తువులు మీకు అవైలబిలిటీ బట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కానీ మట్టిలో తప్పకుండా ఇంకా కొంచెం సాయిల్, తర్వాత మెన్యూర్ కానీ కంపోస్టులు కానీ యాడ్ చేయాలి. నా పద్ధతిలో నేను సాయిల్ మిక్చర్ తయారు చేసుకుని ఆర్గానిక్ మెథడ్స్ని వాడుతూ మనం చేయటం వల్ల నేను వాడే సాయిల్ ఇలాగుంది మీరు ఇంతకుముందు చూసినప్పుడు. సో అలాంటి సాయిల్ని మీరు మళ్ళీ లైఫ్లోకి కానీ లేకపోతే మళ్ళీ రీయూజ్ చేయడానికి ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకుంటే సరిపోతుంది. మీరు లేకపోతే చాలామంది ఆల్రెడీ ఇంకా స్టార్ట్ చేసి ఉండరు, సో పాత సాయిల్లో ఓన్లీ మట్టే ఉంటుంది. సో అలాంటప్పుడు కొత్తగా మీరు మళ్ళీ దాన్ని రీయూజ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆ పాట్లో మట్టి, కోకో పీట్, తర్వాత మళ్ళీ కొంచెం మెన్యూర్ తీసుకుని మూడు మళ్ళీ సాయిల్ మిక్చర్ రెసిపీలో చూపించినట్టు చేసుకుని, తర్వాత ఇప్పుడు మనకి ఆర్గానిక్గా మనం బలానికి ఇచ్చుకునే ఫర్టిలైజర్స్ ఏమైనా పీల్స్ కూడా మనం డ్రై చేసి పౌడర్ చేసుకున్నాం. సో అలాగా ఏమైనా మనకి మన అందుబాటులో ఉండేవి మనం తయారు చేసుకున్న కంపోస్ట్ కానీ లేకపోతే మనకి దగ్గరలో ఆవులు అవి ఉంటే ఆ పశువుల ఎరువు కానీ లేకపోతే ఇలాగా ఎగ్షెల్స్ పౌడర్ కానీ వాడుకోవచ్చు. ఓకే, ఒకవేళ మన ప్లాంట్స్కి అంటే కుండీల్లో ఉన్నప్పుడు ఏదైనా ఆ మొక్కకి ఏమైనా మనకి ఫంగస్ ఇన్ఫెక్షన్ లాంటి ఏమైనా జబ్బులు వచ్చినాయి అనుకోండి, డిజీజెస్, అప్పుడు మాత్రం సాయిల్ మనం వాడకూడదు, అది పడేయటమే బెటర్. ఎందుకంటే అది మిక్స్ చేసి ఇంకా ఒకటో రెండో మొక్కలకి వాడతాం కాబట్టి సాయిల్ని, అది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వటానికి ఇంకా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం మొక్కలు వేసి ఆ మొక్కలు సీజన్ అయిపోయినాక పీకేస్తాం కదా, ఇంకొక టర్మ్ మనం మొక్కలు వేసే లోపల ఆ కంటైనర్ కానీ లేకపోతే ఆ కుండీలో మొక్కలు ఏదైనా నీళ్లు పోయటం మాత్రం ఆపకండి. ఓకే, సో ఆపటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వరకు మనం పెంచిన మైక్రోబియల్ యాక్టివిటీ అంతా ఆగిపోతుంది. ఆ మైక్రోబ్స్ కానీ లేకపోతే ఇలాంటి ఎర్త్వర్మ్స్ ఉన్నాయనుకోండి, అవి తడి లేకపోతే చచ్చిపోతాయి. ఒకవేళ మీరు చాలా రోజులు లేకపోతే నెలలు వాడకుండా పక్కన పెట్టేసిన కుండీలో మట్టి రీయూజ్ చేయాలంటే దాన్ని కొన్ని రోజులు అంటే ఒక రోజు రెండు రోజులు బాగా ఎండలో వదిలేసామంటే ఆ సాయిల్లోని ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే అవి పోయి మళ్ళీ సాయిల్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. సో చూసాం కదా మన పాత సాయిల్ని మళ్ళీ రీయూజ్ ఎలా చేసుకోవాలో. సో ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.